హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయిన గార్డియన్స్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం మీరు అవెంజర్స్ మూవీ చూసారా చూసే ఉంటారులేండి ఆ మూవీస్ అన్ని దేశాల్లో బాగా ఫేమస్ కదా ఇప్పుడు నేను చెప్పబోయే గార్డియన్స్ మూవీ కూడా అవెంజర్స్ మూవీలానే ఉంటుంది కానీ వీళ్ళు రష్యన్ అవెంజర్స్ మరీ అవెంజర్స్తో పోల్స్తూ వింటారని నన్ను తిట్టుకోకండి ప్లీజ్ ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ గురించి తెలుసుకుందాం రండి ఈ మూవీ మనకి సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఆ టైంలో రష్యా అండ్ అమెరికా మధ్య కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది రష్యన్స్ యుఎస్ఏ నుండి తప్పించుకోవాలని తమను తాము కాపాడుకోవాలని చెప్పేసి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా రష్యన్స్ కొంతమంది సూపర్ హీరోస్ ని క్రియేట్ చేయాలని అనుకుంటారు ఈ ఎక్స్పెరిమెంట్స్ ని మనుషుల అండ్ జంతువులపైన కూడా కండక్ట్ చేస్తారు వీళ్ళు జంతువుల డిఎన్ఏని అండ్ మనుషుల డిఎన్ఏని ఒకదాంతో ఒకటి రిప్లేస్ చేసి కొత్తగా వచ్చిన డిఎన్ఏని మనుషులపై ప్రయోగించి మనుషుల స్ట్రెంత్ ను పెంచి వాళ్ళని సూపర్ హీరోస్ గా మార్చాలని అనుకుంటారు ఈ ఎక్స్పెరిమెంట్స్ ని రష్యాలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లో కండక్ట్ చేస్తారు ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కొంతమంది మనుషులు సూపర్ హీరోస్ గా మారిపోతారు వాళ్ళకి సూపర్ హీరో ఎబిలిటీస్ కూడా వస్తాయి వీళ్ళల్లో ఫస్ట్ సూపర్ హీరోగా మారిన వ్యక్తికి చాలా స్ట్రెంత్ అనేది ఉంటుంది అతను జంతువులు డిఎన్ఏని తీసుకోవడం వల్ల అతను సగం మనిషిలాగాని సగం జంతువులాగాని మారిపోతాడు అతనికి సూపర్ స్ట్రెంత్ అనేది ఉంటుంది ఇక సెకండ్ హీరోకి సూపర్ స్పీడ్ అనేది వస్తుంది అతను కౌత్తులను ఉపయోగించడంలో కూడా మంచిదిట్ట ఇక మూడో సూపర్ హీరో ఎర్త్కు చెందిన వాటర్ని గాలిని అలాగే రాళ్ళని రప్పల్ని కంట్రోల్ చేస్తాడు ఇక ఫోర్త్ హీరో ఒక లేడీ ఆమె పేరు జెనియా ఆమెకు మాయమైపోయే శక్తి అనేది ఉంటుంది అలాగే ఆమె బాడీ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకోగలదు అలాగే డిగ్రీస్ కూడా చేసుకోగలదు అంతేకాకుండా ఆమె వాటర్లో ఉన్నప్పుడు తన బాడీని ఎలా కావాలంటే అలాగా మార్చుకోగలదు ఈ నలుగురు ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అందరికంటే ఎక్కువ సూపర్ పవర్స్ పొందిన సూపర్ హీరోస్ ఈ సూపర్ హ్యూమన్ ప్రాజెక్ట్ని ఒక ఆర్మీ హెడ్ లీడ్ చేస్తూ ఉంటాడు ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా రష్యాలో కండక్ట్ చేస్తారు నెక్స్ట్ సీన్లో మనకి అగస్ట్ అనే సైంటిస్ట్ని చూపిస్తారు అతను రష్యాలో ఉన్న ఒక ల్యాబ్లో పని చేస్తూ ఉంటాడు అతను ఏ ఎక్స్పెరిమెంట్ చేసినవన్నీ ఫెయిల్ అవుతూ ఉండేవి దీని కారణంగా రష్యన్ గవర్నమెంట్ అతని ఎక్స్పెరిమెంట్స్ అన్నింటిని బ్యాన్ చేసేస్తుంది దాంతో ఆగస్ట్కి చాలా కోపం వస్తుంది ఆగస్టు చేసే ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవడంతో ఆగస్టుకి ఏం చేయాలో అర్థం కాదు అలాగే అగస్ట్కి సూపర్ హ్యూమన్ ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంది దాంతో అతనికి చాలా జలస్ అనేది వచ్చేస్తుంది అంతేకాకుండా అతనికి బాగా కోపం వచ్చి సోవియట్ యూనియన్ ఉన్న ప్లేస్కి కొంచెం దూరంలో ఒక ని చేస్తాడు అది ఒక ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఆగస్టు చాలా మంది మనుషులని టెస్ట్ చేస్తాడు ఎవరికి కూడా అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది అనే విషయం అర్థమే కాదు ఆగస్టు స్పీడ్ స్పీడప్ చేయాలని తానే స్వయంగా ఒక ఎక్స్పెరిమెంట్ని తనపై కండక్ట్ చేసుకుంటాడు ఈ విషయం గురించి రష్యన్ గవర్నమెంట్కి తెలుస్తుంది ఆగస్టు ఇల్లీగల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడని తెలిసి రష్యన్ గవర్నమెంట్కి చాలా కోపం అనేది వచ్చేస్తుంది సో మిలిటరీ ఆగస్టు ల్యాబ్పై అటాక్ చేస్తారు ఈ విషయం గురించి ఆగస్టుకి ముందే తెలిసిపోతుంది దాంతో అతను ల్యాబ్లో ఒక బాంబుని సెట్ చేసి పెడతాడు మిలిటరీ లోపలికి రాగానే బాంబ్ పేలి అందరూ కూడా చనిపోతారు కానీ ఆగస్టు మాత్రం చనిపోడు ఎందుకంటే ఆగస్టు తనపై ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం వల్ల అతనికి సూపర్ ఎబిలిటీస్ అనేవి వస్తాయి ఆ ఎక్స్పెరిమెంట్ కారణంగా ఆగస్టు ఒక జంతువులాగా మారిపోతాడు అలాగే అతను తన బాడీపై కొన్ని మిషన్స్ ని సెటప్ చేసుకుని వాటిని కంట్రోల్ కూడా చేస్తాడు ఆ మిషన్స్ ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆగస్ట్ కనుక తలుచుకుంటూ ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టించగలడు ఆగస్ట్ ఇప్పుడు ఒక సూపర్ విలన్ గా మారిపోతాడు నెక్స్ట్ అతను అందరి సూపర్ హీరోస్ ని చంపాలని డిసైడ్ అయ్యి సూపర్ హీరోస్ పై ఎక్స్పెరిమెంట్ చేసే ప్లేస్ కి వెళ్లి ఆ ప్లేస్ ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు ఆగస్ట్ పవర్స్ మరీ ఎక్కువగా ఉండడంతో మెయిన్ సూపర్ హీరోస్ అయిన నలుగురు కూడా వేరేవేరు ప్లేసెస్ కి వెళ్లి దాకుంటారు ఇలా వాళ్ళు కొన్ని రోజులు ఎవరికీ కనబడకుండా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇంకో పక్క మిలిటరీ కొన్ని రోబోట్స్ సృష్టించి వాటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అవన్నీ బ్యాటిల్ ఫీల్డ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ రోబోట్స్ అన్ని కంట్రోల్ తప్పిపోయి వాటిని అవే కాల్ చేసుకుంటాయి అలాగే మిలిటరీకి సంబంధించిన ట్యాంక్స్ పై పేల్చేస్తాయి అలానే ఆర్మీ బేస్ చేస్తాయి దాంతో చాలా మంది ఆర్మీ జనరల్స్ సోల్జర్స్ చనిపోతారు ఎవరికి కూడా అసలు ఆ రోబోట్స్ ఎందుకు వాళ్ళపై అటాక్ చేస్తుంది అనే విషయం అర్థమే కాదు అప్పుడే అక్కడికి ఆగస్ట్ వస్తాడు అతనే రోబోట్స్ ని కంట్రోల్ చేసి ఆర్మీ వాళ్ళపై అటాక్ చేయిస్తాడు ఆగస్ట్ అటాక్ వల్ల రష్యన్ మిలిటరీకి భారీగా నష్టం అనేది కలుగుతుంది దాంతో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మనం మళ్ళీ సూపర్ హీరోస్ ని పిలిపించి ఆగస్ట్ పై అటాక్ చేద్దామని అంటారు అలానే వాళ్ళు సూపర్ హీరోస్ పంపిస్తారు ఆ టీంకి కి హెడ్ ఎలీనా ఈ టీం సూపర్ హీరోస్ కోసం వెతుకుతూ ఉంటారు వీళ్ళకి ముందుగా ఎర్త్ మెటీరియల్స్ ని కంట్రోల్ చేయగల వ్యక్తి దొరుకుతాడు అతనికి ఆగస్ట్ పై చాలా కోపం అనేది ఉంటుంది అతను ఎలాగైనా ఆగస్ట్ ని చంపాలని అనుకుంటాడు ఎలీనా అతను కలిసి విషయం చెప్పగానే వెంటనే ఆలోచించకుండా ఎలీనా వాళ్ళతో జాయిన్ అయిపోతాడు ఆ వ్యక్తి నెక్స్ట్ ఎలీనా వాళ్ళకి స్పీడ్ పవర్ ఉన్న వ్యక్తి దొరుకుతాడు ఎలీనా వాళ్ళు చాలా కష్టపడి అతన్ని ఒప్పించి మరీ ఆగస్ట్ ని చంపే మిషన్ లో జాయిన్ అయ్యేలాగా చేస్తారు నెక్స్ట్ వీళ్ళు సూపర్ స్టార్ ఉన్న వ్యక్తి కోసం ఒక అడవిలోకి వెళ్తారు ఎందుకంటే అతను ఒక జంతువులాగా ఉండడంతో అతను అడవిలోనే నివసిస్తూ ఉంటాడు ఆర్మీ అతను కూడా కనిపెట్టి మిషన్ లో జాయిన్ చేయిస్తారు ఫైనల్ గా ఎలినా గ్రూప్ జెనియా కోసం వెతుకుతుంటారు ఆమె ఒక సర్కస్ లో పనిచేస్తూ ఉంటుంది ఎలినా వాళ్ళు ఆమెను కూడా ఒప్పించి మిషన్ లో జాయిన్ అయ్యేలాగా చేస్తారు ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ మిషన్ కోసం బాగా ఎగ్జైట్ అయిపోతారు సో వీళ్ళు ఫస్ట్ గా ఆగస్ట్ ల్యాబ్ ని ధ్వంసం చేయాలని డిసైడ్ అవుతారు దాంతో అందరూ కలిసి ఆగస్ట్ ల్యాబ్ ఉన్న ప్లేస్ కి వెళ్తారు కానీ ఆ ల్యాబ్ ముందు చాలా సెక్యూరిటీ అనేది ఉంటుంది ఆగస్ట్ తన ల్యాబ్ ని కాపాడడం కోసం సెక్యూరిటీని పెట్టుకుంటాడు ఈ నలుగురు ల్యాబ్ దగ్గరికి వెళ్లగానే వర్షం అనేది పడుతుంది అప్పుడు జెనియా తన ఇన్విజిబుల్ పవర్స్ తో సెక్యూరిటీ మధ్యలో నుండి ల్యాబ్ లోకి వెళ్తూ ఉంటుంది కానీ సెక్యూరిటీ వీళ్ళ కోసమే కాపలా కాస్తూ ఉంటారు సో వాళ్ళకి జెనియా గురించి తెలిసిపోయి ఆమెను పట్టేసుకుంటారు వెంటనే ఆగస్టు మనుషులు ఆమెపై అటాక్ చేసి షూట్ చేస్తారు దాంతో జెనియా ఫ్రీజ్ అయిపోయి అక్కడికక్కడే ఆగిపోతుంది ఇంకో ఇద్దరు సూపర్ హీరోస్ ఆగస్టు మనుషులతో భారీగా ఫైట్ చేస్తారు వాళ్ళ ఆగస్టు మనుషుల్ని కొట్టి కొట్టి చంపేస్తూ ఉంటారు వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు ఒక డ్రగ్ ని ఆ ఇద్దరికి ఇంజెక్ట్ చేస్తారు దాంతో ఆ ఇద్దరు కూడా అన్కాన్షియస్ అయిపోతారు ఇక మిగిలిన హీరో పై అటాక్ చేయడానికి రెడీ అవుతారు వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు దాంతోనే ఆగస్ట్ స్వయంగా అతనిపై అటాక్ చేయడానికి వస్తాడు ఆగస్ట్ పవర్స్ మరీ ఎక్కువగా ఉండడంతో అతను తనకు ఎదురొచ్చిన సూపర్ హ్యూమన్ ని కొట్టి ఓడిస్తాడు నెక్స్ట్ ఆగస్ట్ ఈ నలుగురు సూపర్ హ్యూమన్స్ ని బంధిస్తాడు తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు గవర్నమెంట్ ఎదిరించి నాతో పాటు కలిసిపోండి అని అప్పుడు మన అందరం కలిసి గవర్నమెంట్తో పోరాడదామని వాళ్ళకి ఒక డీల్ ఇస్తాడు కానీ ఎవరో కూడా ఆగస్ట్ డీల్ కి ఒప్పుకోరు దాంతో ఆగస్ట్ కి బాగా కోపం వచ్చి వీళ్ళు ఉన్న రూమ్ లో మ్యాగ్నెట్ ఫీల్డ్ వదులుతాడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల సూపర్ హీరోస్ పవర్స్ అన్ని తగ్గిపోతాయి ఒక సూపర్ మాత్రం హీమన్ తీసుకువచ్చి అతన్ని చితక బాధిస్తాడు ఈ విధంగా రష్యన్ సూపర్ హీరోస్ ఎనిమిది చేతులు దారుణంగా ఓడిపోబడతారు దీని తర్వాత ఆగస్టు ఒక ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటాడు అతను మిలిటరీ ట్యాంక్స్ ని అండ్ వెహికల్స్ ని తన అదుపులోకి తీసుకుంటాడు తర్వాత వాటన్నిటిని పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్లేస్ కి పంపిస్తాడు ఎందుకంటే అతను జనావాసం ఎక్కువగా ఉన్న ప్లేస్ లో బేబత్సాన్ని సృష్టించాలని అనుకుంటాడు ఆగస్టు చర్యల వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతారు ఫైనల్ గా ఆగస్టు మెగిలిటరీ ఎయిడ్ ట్యాంక్స్ సహాయంతో ఒక సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు నెక్స్ట్ ఆగస్టు మాస్కోలో ఉన్న రెండు టవర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి తన ఆర్మీని తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత అతను మాస్కోలో ఉన్న అన్ని టవర్స్ ను కాల్ చేస్తాడు నెక్స్ట్ కొన్ని ఎయిర్ ప్లేన్స్ వచ్చి డిస్ట్రాయ్ అవ్వకుండా ఉన్న టవర్స్ ని వేరే ప్లేస్ కి తీసుకెళ్తాయి యాక్చువల్ గా అవి టవర్స్ లాగా ఉండే శాటిలైట్స్ ఆగస్టు ఏమనుకుంటాడంటే ఈ టవర్స్ అన్నిటిని కనుక డిస్ట్రాయ్ చేస్తే తర్వాత భూమిపై ఉన్న అన్నిటిని తను కంట్రోల్ చేయొచ్చని ఆలోచిస్తాడు అతను ఈ శాటిలైట్స్ ద్వారా ప్రపంచంలో ఉండే మొత్తం టెక్నాలజీని కంట్రోల్ చేయాలని అనుకుంటాడు ఒకవేళ ఆగస్ట్ శాటిలైట్స్ ని కంట్రోల్ చేస్తే ఒకే టైంలో అన్ని వెపన్స్ ని తన ఆధీనంలోకి తీసుకుని ఎట్ ఎ టైం ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద అతను అటాక్ చేయగలడు తనకు దొరికిన ని ఆగస్టు వేరే ప్లేస్ కి సూపర్ సహాయంతో తీసుకెళ్లిపోతాడు ఇంక పక్క జనరల్ ఎలెన్ సూపర్ హీరోస్ కోసం వెదుగుతూ వెళ్తుంది ఫైనల్గా ఆమె ఏదోలాగా మొత్తం అందరిని కనిపెట్టేసి ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది ఎలెన్కి ఈ సూపర్ హీరోస్ అందరికి కూడా చాలా ట్రైనింగ్ అవసరమని అనిపిస్తుంది యాక్చువల్గా ఈ సూపర్ హీరోస్కి పవర్స్ ఉన్నా సరే వాటిని ఎలా ఉపయోగించాలనే విషయం వాళ్ళెవరికి కూడా తెలియదు అందుకే మేజర్ అందరికి ట్రైనింగ్ ఇవ్వాలని అవుతుంది నెక్స్ట్ ఎలియన్ కి ఆగస్ట్ తో కలిసి పనిచేసిన ఒక వ్యక్తి గురించి తెలుస్తుంది అతను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆగస్ట్ తో కలిసి చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేస్తాడు అతనికి ఆగస్ట్ గురించి ఎక్స్పెరిమెంట్స్ గురించి అన్ని విషయాలు కూడా తెలుసు సో ఎలియన్ అతని ఉపయోగించుకుని ని ఓడించాలని అనుకుంటుంది కానీ ఆగస్టు అప్పటికే తనకు దొరికిన టవర్స్ ని తీసుకుని వెళ్ళి ఒక ప్లేస్ లో నిలబెట్టేస్తాడు అలాగే ఆ టవర్ కి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నిటిని తన లోకి తెచ్చుకుంటాడు అలాగే ఎవరు కూడా తన పనికి అడ్డు తాగకుండా ఉండాలని సెక్యూరిటీని పెడతాడు ఆగస్ట్ చాలా రోబోట్స్ కూడా టవర్స్ పై ఉంచుతాడు అప్పుడే కొన్ని ఫ్లయింగ్ జెట్స్ టవర్స్ దగ్గరికి వస్తాయి ఉంటాయి అవి రాగానే టవర్స్ పై ఉన్న రోబోట్స్ వాటిపై అటాక్ చేసి ఫ్లయింగ్ ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాయి ఇక ఆగస్టు తన పనిని మొదలు పెడతాడు ఆగస్టు ఒక శాటిలైట్ ని కంట్రోల్ చేస్తాడు ఆగస్ట్ కంట్రోల్ చేసింది ఒక మేజర్ శాటిలైట్ ఇంకో పక్క ఏలియన్ తన సూపర్ హీరోస్కి చాలా తీవ్రమైన ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఎలా ఫైట్ చేయాలి ఆపద వస్తే ఎలా తప్పించుకోవాలి అనే విషయంపై చాలా టఫ్ గా ప్రాక్టీస్ చేస్తారు ఏలియన్ ప్రతి సూపర్ హీరో కూడా ఒక స్పెషల్ సూట్ అనేది ఇస్తుంది ఆ సూట్స్ వేసుకున్న వెంటనే ప్రతి ఒక్కరి పవర్స్ కూడా చాలా పెరిగిపోతాయి ట్రైనింగ్ అయిపోయిన వెంటనే సూపర్ హీరోస్ అందరూ కూడా టవర్స్ దగ్గరికి బయలుదేరతారు అలాగే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళని చంపేస్తారు ఇప్పుడు వీళ్ళు ఎలాగైనా ఆ టవర్ దగ్గరికి చేరుకోవాలని ట్రై చేస్తారు దాంతో సూపర్ హీరోస్ టవర్ పక్కన ఉన్న ఒక బిల్డింగ్ పైకి ఎక్కుతారు టవర్స్ నిలబడడానికి ఆగస్టు కొన్ని పైప్స్ ని చుట్టుపక్కల బిల్డింగ్స్ కి అటాచ్ చేస్తాడు సో ఈ సూపర్ హీరోస్ కూడా ఆ పైప్స్ సహాయంతోనే పక్క బిల్డింగ్ నుండి టవర్ పైకి వెళ్లాలని అనుకుంటారు ముగ్గురు సూపర్ హీరోస్ పైప్ పై నడుస్తూ టవర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కింద ఉన్న సెక్యూరిటీ గార్డు వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటారు వెంటనే నాలుగు సూపర్ హీరో అక్కడికి వచ్చి సోల్జర్స్ అందరిని చంపి మిగతా వాళ్ళతో జాయిన్ అయిపోతాడు నెక్స్ట్ ఈ నలుగురు కలిసి టవర్ లోపలికి వెళ్ళిపోతారు టవర్లో చాలా పవర్ సోర్స్ అనేది ఉంటుంది జెనియా ఆ పవర్ని ఆపాలని తన చేతిని ఆ పవర్ సోర్స్లోకి పెడుతుంది కానీ ఆ పవర్ని కంట్రోల్ చేయలేక ఆమె బాడీ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకో వ్యక్తి వచ్చి ఆమెను కాపాడతాడు కానీ అప్పటికే జెనియా ఆ పవర్ సోర్స్ని టెంపరీగా డిసేబుల్ అనేది చేసేస్తుంది తర్వాత వీళ్ళంతా కలిసి టవర్ పైకి వెళ్ళి అక్కడ ఉన్న పవర్ సోర్స్ని కూడా డిసేబుల్ చేయాలని అనుకుంటారు కానీ వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఆగస్టు కూడా ఉంటాడు సూపర్ హీరోస్ ఆగస్ట్ పై అటాక్ చేస్తారు ఆగస్ట్ కూడా చాలా గట్టిగానే ఫైట్ చేస్తాడు దాంతో సూపర్ హీరోస్ కి ఓడించడం చాలా కష్టం అనేది అవుతుంది ఆగస్ట్ మళ్ళీ ఈ నలుగురిని ఓడించి వాళ్ళని చంపేపోతాడు అప్పుడు ఈ నలుగురు ఒక తాడ్ని ఫ్లైట్ కి టై చేసి దాన్ని పట్టుకుని అక్కడ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు అప్పుడు ఆగస్ట్ ఆ ప్లేన్ ని కంట్రోల్లోకి తీసుకుని దాన్ని క్రాష్ చేయడానికి ట్రై చేస్తాడు ప్లేన్ క్రాష్ అయ్యే లోపు సూపర్ హీరోస్ కు ఉన్న తాడ్ని కట్ చేసేస్తారు దాంతో హీరోస్ కింద ఉన్న వాటర్లో పడిపోతారు తర్వాత మళ్ళీ ఈ నలుగురు కలిసి పై ఫైట్ చేయడానికి వెళ్తుంటారు కానీ వీలైన అక్కడికి వచ్చి వీళ్ళని ఆపుతుంది నెక్స్ట్ ఆమె సూపర్ హీరోస్ తో మీ నలుగురు డిఎన్ఏ ఒకటే మీరు ఒక్కొక్కరుగా కాకుండా ఒకేసారి నలుగురు పై అటాక్ చేస్తే ఆగస్టు అండ్ అతని ప్రోగ్రామ్ రెండు కూడా డిస్ట్రాయ్ చేసేయొచ్చు అని అంటుంది అది విని గార్డియన్స్ అందరూ చాలా కాన్సన్ట్రేషన్తో వాళ్ళ నలుగురు పవర్స్ని ఒకేసారి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు చూస్తూ ఉండగానే ఈ నలుగురు నుండి ఒక పెద్ద పవర్ జనరేట్ అవుతుంది తర్వాత ఆ పవర్ని ఆగస్ట్ పైకి పంపుతారు ఆ పవర్ పై పడిన వెంటనే పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది డబ్బకి ఆగస్టు అతను ఇప్పటి వరకు క్రియేట్ చేసిన ప్రోగ్రామ్స్ మొత్తం అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి ఫైనల్గా ఆగస్ట్ చనిపోతాడు ఈ సూపర్ హీరోస్ సిటీని కాపాడేసి మళ్ళీ సిటీని రీబిల్డ్ చేసేస్తారు ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది యాక్చువల్గా రష్యన్స్ ఈ మూవీని ఒక అవెంజర్స్ మూవీ లాగా తీయాలని చాలా ట్రై చేశారు కానీ ఈ గార్డియన్స్ కి అంత సీన్ లేదు వీళ్ళు అసలు అవెంజర్సే కాదు ఏదో నార్మల్ సూపర్ హీరోస్ అని మనం అనుకోవచ్చు సో రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి